అక్టోబర్ 31 2024 గురువారం ఈరోజు మనం మదనపల్లి మార్కెట్ లో ధరలు అనేది ఏ విధంగా వెళ్తున్నాయి మనం ఇవాళ తెలుసుకుందామండి. ఆల్మోస్ట్ కలికిరి అన్స్ఫర్ మార్కెట్ కలకడ మూడు మార్కెట్లు కంప్లీట్ వచ్చి ఇప్పుడు మనం మదనపల్లి మార్కెట్ లో ప్రైజెస్ అనేది ఏ విధంగా వెళ్తున్నాయి ఏమి ఎట్లా మొత్తం ఇవాళ మాట్లాడుకుందాము. మీకు మీ కుటుంబ సభ్యులకి మరొక్కసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఐఎమ్ విషింగ్ ఎ వెరీ హ్యాపీ దీపావళి టు ఆల్ అండ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా ఎవరి విషయానికి వచ్చినట్టయితే ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే వాడిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరి విషయానికి వస్తున్నట్టయితే లేట్ చేయకుండా వీడియో అయితే చెప్పేద్దాం. సో ప్రస్తుతానికి సూపర్ టాప్ యావరేజ్ సెకండ్ ఫస్ట్ విషయానికి వచ్చినట్టు దానితో పోల్చుకుని దిగుమతి భారీగానే తగ్గింది. సో ప్రస్తుతానికి భాగ్యలక్ష్మి మండలో ఒక చిన్న లాట్ అయితే 600 అయితే వేశారు. తర్వాత జీపీఆర్ మండలో ప్రస్తుతానికి సూపర్ టాప్ 650 రూపాయలుగా ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్లు అయితే ఉన్నాయండి. పడిండే క్వాలిటీనే ఒక రకమైన నెంబర్ వన్ క్వాలిటీనే మార్కెట్ అయితే చాలా స్లోగా జరుగుతుంది. మన మదనపల్లి కూడా వచ్చేసి సో మార్కెట్ కూడా చాలా స్లోగా జరుగుతుంది. ప్రస్తుతానికి సూపర్ టాప్ 650, ఇంకా జీపీఆర్ మండలి అని మాత్రమే కంటిన్యూ అవుతుంది అంటే జరుగుతుంది కాబట్టి ఇంకా టీవీఎస్ మండలి అయినా అలాగే పాతాళం ఇలా జరగాల్సి ఉంటుంది కాబట్టి సూపర్ టాప్ పెరుగుతుందిలా చూడాలి. వీలైతే నెక్స్ట్ వీడియోలో టీవీఎస్ మండలి లైవ్ వీడియోస్ ఉంటాయి లేదా వాయిస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మాక్సిమం మీకు మాత్రం లైవ్ వీడియోస్ అంటే అప్లోడ్ చేస్తాను, మీరైతే చూడొచ్చు. ప్రస్తుతానికి వచ్చేసి మన మదనపల్లి మార్కెట్ లో 601 లాడు, తర్వాత వచ్చేసి 650 ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ లో అయితే ఉన్నాయండి. వేలంపాట్లు చాలా చాలా స్లోగా జరుగుతాను మన మదనపల్లి వచ్చేసి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి అదే స్థాయిలో తగ్గినా కూడా వేలంపాట్లు అదే స్థాయిలో స్లోగా జరుగుతుంది. మరి చూద్దాము ఈ సూపర్ టాప్ ఎంతకన్నా పెరుగుతుందా లేదా ప్రస్తుతం ఉన్న 650 పరిమితం అవుతుందా చూడాలి. ఒకవేళ ఇంతకన్నా అంటే టీవీఎస్ మండలి లైన్ లో పెరిగింది అనుకో తమ్నైల్ మీదగానే అలాగే మన వాట్సాప్ గ్రూప్ లో అయితే తెలియజేస్తాను, మీరు కూడా అయితే చూడగలరు. ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది మన మదనపల్లి మార్కెట్ ఇంకా.